హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగుండాలని, అందులో నేను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, మేము ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వెళ్ళామని, దానికి సంబంధించిన వీడియో అండి. ఈ ప్రాజెక్టు కింద చాలా ఊళ్ళు అయితే పోయాయండి. సో కొన్ని ఇండ్లు మనం చూడొచ్చు, ఇప్పటికీ కనిపిస్తాయి. కొన్నేమో వాటర్ చాలా రోజుల నుండి ఉండడం వలన అందులో కూలిపోయాయి, కానీ కొన్ని ఇండ్లు మాత్రం కనిపిస్తాయి. ఆ కనిపించేది చూడండి, వాటర్ ట్యాంక్. ఆ చుట్టుపక్కల చాలా ఇళ్ళు ఉన్నాయి, కానీ కొంచెం చీకటి అయ్యేసరికి ఇందులో వీడియోలో స్పష్టంగా కనిపించట్లేదు. కానీ చక్కటి ఇళ్ళు అయితే చాలా ఉన్నాయండి. ఇది చిల్లగుట్ట ఊరు అని అంటారు. మెయిన్ ఊరైతే ఎల్లంపల్లి గ్రామం అన్నమాట, అందుకే దీనికి ఆ పేరు. అలాగే ఇది దుద్దిళ్ళ శ్రీపాదరావు గారి పేరు మీద ఈ ప్రాజెక్టుకి అయితే పేరు పెట్టారండి, మన శాసనసభ్యులు ఉండేవాళ్ళు అప్పుడు. అక్కడ వచ్చేసి చూడండి, తాటి చెట్లు ఉన్నాయి, వాటి ఇమేజెస్ కింద ప్రతిబింబం కనిపిస్తున్నాయి వాటర్లో. ఆ ఏరియాలో కూడా చాలా ఇళ్ళు అయితే ఇంతకు ముందు ఉండేవి, ఇప్పుడైతే అవి వాటర్లో కలిసిపోయాయి. ఇది మేము అంతర్గాం నుంచి వెళ్తున్నామండి. ఈ పెద్దపల్లి మంచిర్యాల డిస్టిక్ మధ్యలో ఉన్న గోదావరిపై కట్టారండి ఇది, ఈ ప్రాజెక్టు. సో మేము అంతర్గాం నుండి వెళ్తున్నాము, ఆ దారి మాకు చాలా దగ్గరలో ఉంటుంది. ఇదైతే ఎంట్రన్స్ గేట్. ఆ గేట్ గుండా స్ట్రెయిట్గా లోపలికి బండి వస్తుంది చూడండి, అలా స్ట్రెయిట్గా వెళ్తే అటు మంచిర్యాల వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ బండి వెళ్తున్న వైపు నుండి మేము వచ్చాము, ఇటు నుంచి అంతర్గాం రామగుండం గోదావరికి అలా వెళ్ళొచ్చు. అది వచ్చేసి మామిడి తోట అండి, పిక్నిక్ స్పాట్గా చాలా బాగుంటుంది. ఇక్కడికి వస్తే మనం టిఫిన్స్ తెచ్చుకొని ఆ తోటలో తినొచ్చు, లేదంటే ఆ తోటలో వంట కూడా చేసుకోవచ్చు అండి. మనం ఏదైనా స్టవ్ అలా తెచ్చుకొని, లేదా ఎండుపుల్లలు కూడా ఉంటాయి. సో దాని కింద సరదాగా చాలామంది వంటలు కూడా చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పిల్లలకు కూడా మంచి పిక్నిక్ స్పాట్, అలాగే ఆ ప్రాజెక్ట్ గురించి కొంత తెలుసుకోవచ్చు, వాళ్ళ నాలెడ్జ్ కూడా పెరుగుతుందండి. సో పిల్లలైనా పెద్దలైనా చక్కగా ఎంజాయ్ చేస్తారు. రోడ్డు మీదకైతే వెళ్ళనివ్వట్లేదండి, అక్కడ వీడియోస్ ఫొటోస్ ఏవి తీయడానికి లేదు. స్ట్రెయిట్గా బండి మీదనైతే వెళ్ళొచ్చు, ఇలా కిందికి దిగి వాటర్లోకి వెళ్ళొచ్చు. మా సంతే అంటే ముందు వెళ్తున్నారు. సో కాస్త దూరం మేము వెహికల్ మీద వెళ్ళొచ్చు, ఆ తర్వాత మేము నడుచుకుంటూ కిందికి వాటర్లోకి అయితే వెళ్ళిపోయామండి. దాదాపు ఇక్కడ దాకా ఉంటాయండి వాటర్. వర్షాకాలంలో ఈ ప్లేస్ అంతా కూడా వాటర్తో ఫుల్గా నిండి ఉంటుంది. జనవరి మంత్ వచ్చేసరికి అటు నిల్వ చేసిన అటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే చాలానే వాటర్ ఉన్నాయి. నేను మీకు స్టార్టింగ్ చూపించిన వ్యూ ఇది రైట్ సైడ్, అంటే మాకు, మేము అంతర్గాం నుండి వచ్చిన వాళ్ళకి ఇది రైట్ సైడ్ అన్నమాట. మంచిర్యాల నుండి వస్తే ఇది లెఫ్ట్, రైట్ సైడ్ వాటర్ నిల్వ ఉంటుంది. సో ఇక్కడ కొద్దిమంది అయితే పిక్నిక్ అలా వచ్చారు. ఇది కన్స్ట్రక్షన్ చేసినప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నామండి. ఇది 2004లో స్టార్ట్ చేశారు, 2016లో కంప్లీట్ అయింది, ఓపెనింగ్ 2016లో. అప్పుడైతే మేము వాళ్ళు ఇది కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు అక్కడ పైపులు కనిపిస్తున్నాయి కదండి, ఆ పైపులు ఏంటంటే ఆ గోదావరి మీద ఒక చిన్న ఆనకట్టలా కట్టారన్నమాట. కొన్ని బండలు ఆ పైపులు వేసి వాటి మీద ఇసుక బస్తాలు వేసి రోడ్డు లాగా ఉండేదన్నమాట. టూ వీలర్స్ ఈజీగా వెళ్ళిపోయేవి, ఇంకా ఏవైనా కొన్ని చిన్న చిన్న వెహికల్స్ కూడా, అంటే పనులు జరగడానికి లేదా బట్టి సామాన్యులు మంచిర్యాల వెళ్ళాలంటే కూడా షార్ట్కట్గా అలా ఈజీగా రోడ్డు మీద నుంచి అయితే వెళ్ళిపోయేవాళ్ళు. అప్పటి నుంచి స్టార్టింగ్ కన్స్ట్రక్షన్ అప్పటి నుంచి మేము దాన్ని చాలాసార్లు అయితే చూసామండి, కానీ అప్పుడైతే పిక్స్ తీసుకోలేకపోయాము. ఇది వచ్చేసి సాయంత్రం సన్సెట్ అయ్యే టైంకి అండి. ఆ వ్యూ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. మేము అక్కడ పిక్స్ కూడా తీసుకున్నాము, వెనుక నుండి ఒక డివైన్ లైట్ లాగా పిక్స్ చాలా బాగా వచ్చాయి. వాటర్లో ఆ షైనింగ్ కానీ మనకు వీడియోలో అంత క్లారిటీ అయితే లేదు, కానీ అది చూడ్డానికైతే చాలా చాలా బాగుంది. చాలామంది అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ పిక్స్ తీసుకున్నారు ఆ టైంకి. ఆ వ్యూ చూడండి, నాకైతే చాలా నచ్చింది. చాలామంది అన్నారు బాగుంది బాగుంది అనేసి. ఈ మా మీనకోడలండి కాసేపు డ్యాన్స్ కూడా చేసింది. ఇంకా చాలా చెప్పాలనే ఉందండి, కానీ చెప్పలేకపోతున్నాను. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చితే దీని మీద మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. సరే అండి, ఉంటాను. మరి మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.